సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో 27వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా 24 గంటల నిరాహార దీక్ష చేపట్టిన దుబ్బాక ఆర్టీసీ కార్మికులు ఈరోజు దుబ్బాక నిపులో 27వ రోజు సమ్మె చేయడం జరుగుతుంది. మరి ఈరోజు సమ్మె ఈరోజు 24 గంటలు దీక్షలో కూర్చోవడం జరిగింది. దుబ్బాక నిపులో కార్మికులు దీక్షలో కూర్చోవడం జరిగింది. మరి నిన్న జరిగిన మీటింగ్కు ఏదైతే ఆ మీటింగ్ జరిగిందో అది కేసీఆర్కు ఒక చెంపపెట్టులాగా అని మేము భావిస్తున్నాము. మరి ఇప్పటికైనా ఆయనే దిగివచ్చి మా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాము. మరి ఒక 1 ఇయర్ నుంచి 1 సంవత్సరం నుంచి మా డబ్బులు మాకే జీతం ఇస్తుంది. అంత మంచి గవర్నమెంట్ ఇది. మాకేదైతే కటింగ్ ఉందో కటింగ్లన్నీ ఆపుకుంటూ ఆ పైసల్నే మా 1 ఏడాది నుంచి మాకు అవే జీతాలు ఇస్తుంది. కాబట్టి వెంటనే ఈ గవర్నమెంట్కి మేము తగిన బుద్ధి చెప్తాము. వెంటనే ఈ సమస్యలను పరిష్కరించకుంటే ఇంకా ఎన్ని రోజులైనా మేము సమ్మెకు సిద్ధమని దుబ్బాక డిపో హెచ్చరిస్తున్నాను.